సూర్యాపేట జిల్లా కోదాడలో సంక్రాంతి పర్వదినాన గోదాదేవి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో గల శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణం జరిగింది. సుమారు 640 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో మార్వంటి సోదరులు నిర్మించిన అతి పురాతన ఆలయమని, ప్రతి సంక్రాంతి పర్వదినాన గోదాదేవి కళ్యాణం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈరోజు గోదాదేవిని దర్శించుకున్న వారి కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. అమెరికా నుండి ప్రతి సంవత్సరం వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొంటాను అని ఆయన అన్నారు. వచ్చాను నేను మిస్ ఇండియా తెలంగాణ 2018. ఇవాళ గోదాదేవి కళ్యాణానికి నన్ను ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ గుడి యొక్క హిస్టరీని కూడా నాకు చెప్పారు. ఈ కళ్యాణం యొక్క వెనకాల ఉన్న కథను కూడా చెప్పారు. ప్రేమ పరిణయం అన్నది ఎంత పవిత్రమైనది అనేది చాలా చక్కగా వివరించారు. నాకు గుడి గురించి తెలియదు. శ్రవణ్ గారు నాకు ఈ గుడి 600 ఇయర్స్ క్రితం కట్టిందని చెప్పారు. సో ఇక్కడ ఎలా ఉంటుంది, కళ్యాణం ఎలా చేస్తారు అండ్ నేను ఎప్పుడు కళ్యాణం చూడలేదు, ఇదే మొదటిసారి చూడడం. చాలా చక్కగా అనిపించింది. ఇంత మంచి కార్యం చేయడానికి మంది ముందుకొచ్చారు. అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని కొంచెం దీనిపైన దృష్టి పెట్టి ఇంకా డెవలప్ చేస్తారు. శ్రవణ్ కుమార్ ఆచార్య అండి. ఈ గుడికి 4 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను. యాక్సిడెంటల్గా మా నాన్నగారు చెప్తుంటే నరసింహాపురం గ్రామంలో మరింగంటి వారు నిర్మించిన గుడి చాలా పెద్దగా చేశారు. 600 సంవత్సరాల క్రితం కట్టినది. కానీ మా వాళ్ళందరూ ఇక్కడ మరింగంటి వారు అంటే చాలామంది ఇక్కడ లేరు ఊళ్ళో. అది ఎలా ఉంటుందని ఇక్కడికి వచ్చి ఒకసారి చూద్దాము, చూస్తే మనకి దీని సంగతి తెలుస్తుంది అని వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉండింది గుడి. ఈ గుడిని ఇంకా చాలా బాగా డెవలప్ చేయాలనే ఒక కోరికతోటి నేను ఎవ్రీ ఇయర్ వస్తున్నాను ఇక్కడికి. ఫస్ట్ వచ్చిన దానికి ఇప్పుడు ఇవాళ జరిగిన గోదాదేవి కళ్యాణానికి చూస్తుంటే చాలా పెద్ద అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇలా మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ గోదాదేవి కళ్యాణం చూసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలానే ఇంకా ఈ గుడి గురించి చాలామంది తెలియదు. ఈ గుడి గురించి చాలామంది తెలియాలి. ఈ గుడి కట్టిన విధానం కూడా చాలా చాలా డిఫరెంట్గా కట్టారండి. ఇందులో హనుమంతుడు ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు రాముడు ఈ గుడి కట్టిన కాంటెక్స్ ఎప్పుడంటే అప్పుడు ఇంకా పరిచయం కాలేదన్నమాట ఆంజనేయ స్వామి. అందుకోసం ఆంజనేయ స్వామి ఇందులో ఉన్నాడు అనమాట. అలానే గోదాదేవి స్వయంభూగా ఇక్కడికి వచ్చి చేయమని చెప్పి మా అప్లై చేసుకున్నట్టు మా చాలా ముత్తాతలు 400-500 ఇయర్స్ క్రితం వాళ్ళకి కనిపించి ఇది కట్టాలని చెప్పి చాలా పెద్ద అద్భుతమైన గుడి. ఇక్కడ దాదాపు 800 ఎకరాలు ఈ గుడికి చెందింది అనమాట. చాలా అద్భుతంగా ఇక్కడ అన్ని బాగా జరుగుతున్నాయి పనులన్నీ. మీరందరూ ఇక్కడ వచ్చి దీన్ని చేసిన చాలా చాలా మంచిదండి. చాలా సంతోషం. మీరు ఎక్కడుండేవారు అక్కడ